ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి ఎందుకు వెళ్ళను? ఆయనను కూడా పిలిచి ఏదో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు. వాళ్ళని డాడీని ఫోన్ చేయాలి పింకి. ఏం కాదు, వాడిని బెదిరిస్తేనే చెప్తారో నన్ను అనే ఉంది. కానీ ఏం చేస్తారు నన్ను అనే ఉంది. ఇప్పుడు నీకేం చేస్తాడు వాడు? సెకండ్ ఇయర్ వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా. ఇప్పుడు ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చినా అని నాకేం స్నేహం చేయకుండా నన్ను దూరం పెట్టడం ఉంటది. అది కాదురా, ఇప్పుడు ఫోర్త్ సెకండ్ ఇయర్ వాళ్ళు అందరు ఒకటేనా? సెకండ్ ఇయర్ అందరు ఒకటే అంటే అందరు అట్లా ఉండరు ఆయన లాగా. మరి వాళ్ళు అంటలేరా అట్లా ఎందుకు చేస్తావురా అని? వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరు అంటలేరు. అంటే వీడంతా ఇదా? హెచ్ఓడి మాట కూడా వినడా? ఏమో తెలియదు. ఇప్పుడు నువ్వే పోయి చెప్పినావా? నేనే ఇంటికి పోయి చెప్పినా? అది ఇప్పుడు ప్రిన్సిపాల్ కి నువ్వు చెప్పినావా? నిన్ను పిలిచిండా ప్రిన్సిపల్ కి? ప్రిన్సిపల్ కి డాడీ ఫోన్ చేసి చెప్పినట్టు. ఎవరితో చెప్పించిండో డాడీ తెలియదు నాకు. అని నిన్న అక్కడ పిలిపించిండా హెచ్ఓడి? హెచ్ఓడి పిలిపించిండు. అడిగిండు నువ్వు నా దగ్గర రావాల్సింది కదా ప్రిన్సిపల్ దగ్గరకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగిండు. ఎవరు? హెచ్ఓడినా? అయితే నాకు తెలియదు సార్, నాకు ఇట్లా భయం వాడు ఎక్కువ ఇచ్చేస్తున్నావు అది ఇది అన్నావా? సరే నేను తర్వాత మాట్లాడతా పనిలో ఉన్నా. సరే సరే మరి ఏం భయపడకు, ఏం కాదు. అక్కడే మనం ఉన్నాం, ఎక్కడో దేశంలో కూడా కాదు, ఇక్కడే కదా వరంగల్. వాడిని చూసుకోవచ్చు మనం. వాడు ఆర్కేఫ్ కొడుక. రైల్వేలో ఎవరో పనిచేస్తున్నారని తెలుసు కానీ ఏం చేస్తారో తెలియదు.